2,80 km దూరంలో ఉన్న బెంగళూరుకి 2,80 km దూరంలో ఉన్న కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి ప్లాన్ చేసుకున్నాము. దారిలో అనగా గ్రాండ్లో బ్రేక్ఫాస్ట్ చేసి మేము ఇన్నోవాలో స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇది పార్కింగ్ ఏరియా. ఇది మేమంతా ఘాట్ రోడ్లో ట్రావెల్ చేసాము. కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళు కొంచెం ముందే ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఇదంతా ఘాట్ రోడ్లో జర్నీ ఉంటుంది. ఇది టెంపుల్ గోపురం స్టార్టింగ్ పాయింట్. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి టికెట్స్ కూడా ఉంటాయి, కాకపోతే మాకు అది తెలియక మేము పెద్ద క్యూలో వెయిట్ చేయవలసి వచ్చింది. ఇక్కడంతా కన్నడలో మొత్తం నోటీస్ బోర్డ్స్ ఉంటాయి. తెలుగు ఎక్కడ మనకి కనిపించదు, వినిపించదు. ఇంగ్లీష్ కూడా, ఇంగ్లీష్ బోర్డ్స్ కూడా ఎక్కడ కనిపించవు మనకి. మేము దాదాపు మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యి 11:30కి వెళ్ళాము. అప్పటికే క్యూ చాలా ఉంది అండ్ లైన్ ఎందుకో స్టాప్ చేశారు. ఒక 1.5 hours, 2 hours లైన్లో ఉండిపోయాం మేము. ఇది ఎగ్జిట్ పాయింట్. టెంపుల్లో ఫొటోస్ వీడియోస్ తీయలేదు లోపలేమీను. లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు అండ్ జెంట్స్ లోపల బనీన్ కానీ షర్ట్ కానీ ఉంచకూడదు దర్శన వేళలో. ఇదంతా ఎగ్జిట్ తర్వాత ఉన్న ఏరియా. కూర్చోవచ్చు చాలాసేపు. అండ్ ఆ పైన లైన్ చూశారు కదా, అది అన్నదానము. మేము దానికి వెళ్ళలేదనుకోండి, మాకు నెక్స్ట్ ధర్మస్థలం కంటిన్యూ ట్రిప్ మాది. ఈ టెంపుల్ చాలా పురాతనమైనది. ఈ టెంపుల్లో ఆశ్లేష బలి, సర్ప సంస్కారము, నాగప్రతిష్ట మహత్వము చేయవచ్చు. ఈ సేవలు చేయవచ్చు, కానీ మాకు టైం లేక మేము సేవలకు అటెండ్ అవ్వలేదు. బాగా ఫేమస్ అన్నమాట ఈ కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, బాగా ఫేమస్ ఇక్కడ. చాలా నిష్ఠగా వెళ్ళాలి ఈ టెంపుల్కి, ముఖ్యంగా లేడీస్. ఇది చూశారు కదా, ఇది ఎంట్రన్స్. ఇక్కడ అన్నదాన డొనేషన్ కూడా ఇవ్వవచ్చు. ఇక్కడ ఎక్కడ చూసినా నోటీస్ బోర్డ్స్ కన్నడలోనే ఉంటాయి మ్యాక్సిమం. మేము దీని కంటిన్యూ ట్రిప్ ధర్మస్థల్ టు శృంగేరి, శృంగేరు టు ఉడిపి, ఉడిపి టు మురుడేశ్వర్, మురుడేశ్వర్ టు జాగ్ వాటర్ ఫాల్స్. ఇది మాది ప్లాన్. ఇది గంగాజల్. ఇది 10 rupees అనుకుంటాను తీర్థ ప్రసాదం. అండ్ లడ్డు ప్రసాదం కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మనకి. అండ్ ఆశ్లేష బలి 400 rupees, నాగప్రతిష్ట ఓన్లీ 400 rupees, సర్ప సంస్కార విత్ నాగప్రతిష్ట 3,200 rupees.
సంతానం లేని వారికి అండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ పూజలు చేసుకుంటే చాలా సత్ఫలితాలు ఇస్తాయి. ఇదంతా షాపింగ్ ఏరియా. టెంపుల్ షాపింగ్ ఏరియా ఇదంతా. వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది కదా. ఇక్కడ బెంగళూరు నుంచి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వచ్చే దారి ఫారెస్ట్ అన్నమాట, డీప్ ఫారెస్ట్, చాలా బాగుంటుంది. మళ్ళీ మేము ధర్మస్థలం వెళ్ళడానికి రెడీ అయిపోయాము. మేము లంచ్కి కూడా వెయిట్ చేయలేదు ఇక్కడ, ఎందుకంటే మళ్ళీ ధర్మస్థలం వెళ్ళిపోవాలి కదా.